మొదటి సినిమాకి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా బాలయ్య కంటే రెండింతలు ఎక్కువ కోట్లాది మంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని మోక్షక్ని మొదటి సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రతి ఏడాది ఈ సినిమా కోసం ప్రారంభం కోసం నందమూరి అభిమానులు ఎదురు చూడడం నిరాశ చెందడం సర్వసాధారణమైపోయింది అయితే ఇన్నేళ్ల అభిమానుల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది నేడు ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది హనుమాన్ లాంటి భారీ బా బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాణంలో భాగస్వామి అవ్వనుంది ఈ చిత్రంలో బాలయ్య బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో ఆయనకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఆ పాత్రకి బాలయ్య బాబు తప్ప ఎవరు సూట్ కారనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ ఇరవై కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట బాలయ్య తన ప్రతి సినిమాకి పది నుండి పదిహేను కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటాడు అలాంటిది మోక్షజ్ఞ తన మొదటి సినిమాతోనే బాలయ్య కంటే డబుల్ రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది మొదటి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ ని అందుకున్న మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కి చూడాలి కెరీర్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మోక్షజ్ఞ అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగే అవకాశం ఉందని అందరూ అంటున్నారు చిరంజీవి కొడుగ్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ రెండవ చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయాడు ఆయన తర్వాత నాగార్జున కుమారులు నాగ చైతన్య అఖిల్ కూడా భారీ హైప్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ స్టార్స్ కాలేకపోయారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండవ సినిమాతోనే స్టార్ హీరో లీగ్లోకి అడుగుపెట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ మాత్రమే ఇప్పుడు ఆయన తర్వాత మోక్షజ్ఞ కూడా ఆ అవకాశం ఉంది ఇది ఇలా ఉండగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సిరీస్ని కొనసాగిస్తాడని దానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరు కూడా పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు మోక్షజ్ఞ చేయబోతున్న సినిమా కూడా ఆ యూనివర్స్కి చెందినదే అని అంటున్నారు శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ త్వరలోనే దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అతి త్వర లోనే బయటకు రానున్నాయి ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా స్త్రీలీ నటించే అవకాశాలు ఉన్నాయి